ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. నిన్నే శాసన మండలిలో మందలించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆమె లేరు అనేసరికి ఒక్కసారిగా అవాక్కయ్యారంతా కూడా. ఎస్, కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎండి కరీమునీసా గుండెపోటుతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్టుగా వార్త వినబడుతోంది. శాసన మండలి సమావేశం అనంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11:30 సమయంలో ఛాతిలో కాస్త నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులతో తెలిపింది. హుటాహుటిన విజయవాడలోని 2 ప్రముఖ పెద్ద హాస్పిటళ్లకు తరలించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా కరీమునీసా పార్టీ కోసం నిరంతరం శ్రమించారు, కష్టపడి పనిచేశారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసన మండలిలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మాట్లాడారు కూడా. శాసన మండలి చైర్మన్ మహేష్ రాజును కలిశారు. కరీమునీసాకు భర్త 5 కుమారులు ఉన్న సంగతి తెలుస్తుంది. ఎమ్మెల్సీ కరీమునీసా హఠాత్ మరణం పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నా సోదరి మహమ్మద్ కరీమునీసా ఆకస్మిక మరణం నాకు చాలా కలిసి వేసిందన్నారు. నిన్నే శాసన మండలికి హాజరై రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వార్త వినడం చాలా బాధాకరమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి నాతో సహా పార్టీ అండగా ఉంటుంది అని ట్విట్టర్లో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా విధి ఎవరిని వదిలిపెట్టదు. ఏ క్షణం ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో అనేది భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది. ఆ భగవంతుడు ఇచ్చే టైంలోపే మనం అన్ని పనులు చేసుకొని చకచక హ్యాపీగా ఉండాలి. ఏదేమైనా ఆకస్మిక మరణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఈరోజు చూసి నవ్వుతున్న వ్యక్తి రేపొద్దునే ఉండకపోవచ్చు. ఏదేమైనా ఉన్న కాస్తంత కొద్ది క్షణాలైనా భూమిపై నిమ్మలంగా మనసుకు నచ్చినట్టుగా ఉంటే బెటర్.